వెల్కమ్ బ్యాక్. మీ పిల్లల్లో బుద్ధి మాంద్యం ఉందా? సరిగ్గా చదవలేకపోతున్నారా? ఏది గుర్తు ఉండడం లేదా? అయితే మమ్మల్ని సంప్రదించండి, ఉజ్వల భవిష్యత్తును చూపిస్తామంటూ నిలువున మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సిట్టింగులు అంటూ వేలకు వేలు దండుకొని బురడి కొట్టిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి తమ పిల్లల్లో తెలివితేటలు పెరగాలన్న ఆశతో ఇలాంటి సంస్థలకు క్యూ కట్టి దగా పడుతున్నారు అభాగ్యులు. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ పేరుతో జంట నగరాల్లో మొత్తం 27 సంస్థలు ఏర్పాటయ్యాయి. సిటీలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. వీరంతా పిల్లలే టార్గెట్గా కాసుల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇందులో చేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల్లో తెలివితేటలు పెరగాలని వేలకు వేలు ఫీజులు చెల్లించుకుంటున్నారు. ఈ సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని చెప్పుకుంటూ చాలా వరకు బ్రాంచులు ఏర్పాటు చేశారు సంస్థల నిర్వాహకులు. ముఖ్యంగా 6 సంవత్సరాల వయసు నుంచి 14 ఏళ్ల పిల్లలకు మాత్రమే ఈ కోచింగ్ ఉంటుందని చెప్తారు. ఇందుకు గాను 3 సిట్టింగులకు కలిపి 10 నుంచి 30 వేల రూపాయలను వసూలు చేస్తారు. దీనికి తోడుగా 3 వారాల పాటు వారు చెప్పిన విధంగా కోచింగ్కు వెళ్లవలసి ఉంటుంది. అయితే అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిజంగా పిల్లల్లో దాగి ఉన్న 3వ నేత్రం బయటకు వస్తుందా అన్న అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీరు ప్రాక్టికల్గా చూపేసరికి నమ్మి మోసపోతున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఇలాంటి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్లను ముందు నుంచి తప్పుపడుతూ వస్తోంది జన విజ్ఞాన వేదిక. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని, అందువల్ల అనర్థాలు తప్పవంటూ హెచ్చరిస్తోంది. దీనికి సంకేతంగా ఎన్నో ప్రదర్శనలు కూడా నిర్వహించింది. చివరిగా ఈ సంస్థల మీద జేవీవి స్పై ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో నగరంలో ఉన్న అన్ని సంస్థలు మోసం చేస్తున్నట్టుగా తేలింది. బ్రెయిన్ వాష్ పేరుతో పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నాయని, పిల్లల చేత తప్పుడు పనుల్ని చేయిస్తున్నారని తెలిపింది. పిల్లలు మాకెందుకు చెప్పట్లేదు, వాళ్ళు ఇట్లా చూస్తున్నారంటున్నారు, మీరు నిరూపించారు కరెక్టే, కానీ వాళ్ళు మాకెందుకు చెప్పట్లేదు అంటే నేను వాళ్ళని అడగకండి. అడిగితే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోద్ది. జనరల్గా ఉక్రోషంతో మనం తట్టుకోలేక పిల్లల్ని దండిస్తాం, నువ్వు ఎట్లా దొంగ పని చేస్తున్నావా ఎట్లా ఎట్లని. ఏర్పించింది 10,000 రూపాయలు కట్టి మనం, పైగా వాళ్ళని నిందించడం మన తప్పది. వాళ్ళు ఏం చేస్తున్నారు ముందు వెనక ఆలోచించలేదు, అదొక విషయం. అయితే నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లల్ని ఏమనకండి, కామ్గా మానిపించేసి మీరు మీ తరహాలో మీరు ఫైటింగ్ చేయండి, కోర్టులకు ఎక్కండి, మీరు సంఘాలుగా ఏర్పడండి. ఎన్నో 100ల మంది తల్లిదండ్రులు మోసపోయారు ఇట్లా డబ్బులు కట్టి. వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడితే మీ బలం పెరుగుతుంది. మీ వెనక మానవ వికాస వేదిక, జన విజ్ఞాన వేదిక అని 2 ఉన్నాయి. నేను వస్తాను పర్సనల్గా, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, అక్కడ రుజువు పరుస్తాను, మీ పిల్లలతోనే రుజువు పరుస్తాను. వాళ్ళు తప్పుడు పంద తప్పుతున్నారని. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉన్న మొత్తం 27 సంస్థల్లో జన విజ్ఞాన వేదిక స్పై ఆపరేషన్ చేసింది. ఇందులో బ్రెయిన్ పెరుగుదల పేరుతో పిల్లల చేత నిర్వాహకులు ఎలాంటి పనులు చేయిస్తున్నారో స్పష్టంగా తేలిపోయింది. ముందుగానే పిల్లలకు అంతా చెప్పి తర్వాత కళ్లకు గంతలు కట్టి ప్రశ్నలు అడుగుతూ వారి చేత సమాధానాలు చెప్పించి ఆహా ఓహో అంటూ బిల్డప్పిస్తున్నారు. ఇలా కళ్లకు గంతలు కట్టి చదివించటం, రాయించటం, నడిపించటం అన్నది కేవలం ట్రిక్ మాత్రమేనని అంటోంది జన విజ్ఞాన వేదిక. అంతేకాకుండా ఇదంతా మోసమని స్వయంగా పిల్లలతో చేసి చూపించింది. పిల్లల్లో బ్రెయిన్ ఎదగాలని, తెలివితేటలు పెరగాలని ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు.